నమస్కారం ఘంటారావణకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఆరు గ్యారెంటీలంటూ కాంగ్రెస్ మోసం చేస్తుందన్న కేటీఆర్ బీసీసీఎం పేరిట భాజపా కుట్రలకు తెరతీసిందని విమర్శ హస్తం పార్టీని నమ్మి ఓటేస్తే ఆగమవుతామన్న హరీష్ రావు కేసీఆర్ చేతిలోనే రాష్ట్రం పదిలంగా ఉంటుందని వ్యాఖ్య కర్ణాటకలో పదకాల అమలుపై విమర్శలను కొట్టిపారేసిన డీకే శివకుమార్ తెలంగాణ మంత్రులు వస్తే ప్రత్యక్షంగా చూపిస్తామని సవాల్ భారాసా కాంగ్రెస్ బీసీలను ఓట్లుగానే పరిగణిస్తున్నాయన్న భాజపా అమిత్ షా ప్రకటనపై కమలదళం సంబురాలు యువత పట్ల భాజపా నిబద్ధతకు రోజ్గార్ మేళాల నిదర్శనం 51,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ప్రధాని దేశంలో మరోసారి మంట పుట్టిస్తున్న ఉల్లి ధరలు కిలో 70 రూపాయలు పలకడంతో జనం గగ్గోలు